హాయ్ ఫ్రెండ్స్, మేము లంకావిలో ఈగల్ స్క్వేర్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా లంకావి అంటేనే ఈగలు, మలయ భాషలో ల్యాంగ్ అంటే ఈగల్ అన్నట్టు. సో లంకావిలో ఇక్కడికి ఇప్పుడు ఈగల్ దగ్గరికి వెళ్తున్నాము. మనం ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ అయినా హోటల్ ముందైనా ఎక్కడైనా ఈగల్ బొమ్మలే కనిపిస్తాయి మనకు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు లంకావి అని ఉంది. ఈగల్ స్క్వేర్ అనేది చుట్టూ వాటర్ ఉంటాయి. సో ఇక్కడ కొందరు ఫ్లైట్లో కాకుండా షిప్లో కూడా వస్తారంట ఇక్కడికి. సో అందుకని ఇక్కడికే రావాలి షిప్లో వస్తే స్టార్టింగ్. సో అందుకే ఇక్కడ వెల్కమ్ టు లంకావి అని పెట్టారు. ఇది ఎవరైనా చూడాల్సిన ప్లేస్. ఎంత బాగుందంటే అసలు మేము నైట్ టైం వచ్చాం, డే టైం అయితే ఇంకా బాగుంటుందంట. టైం ఉంటే మళ్ళీ డే టైం కూడా అద్దంలే అన్నట్టు జస్ట్ మేము నైట్ ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ మేము ఎయిర్పోర్ట్లో కార్ తీసుకున్నాము. సో కార్లో వచ్చాము. ఇప్పుడు మనకు ఎన్ని డేస్ తీసుకుంటే అంత అమౌంట్ అన్నట్టు. ఇండియన్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది, ఇక్కడ లైసెన్స్ ఇంటర్నేషనల్ అవసరం లేదు. చూడండి, ఈగలు చాలా పెద్ద ఉంది, ఒక చెట్టు పైన ఉంది. దీనికి ఇక్కడ హిస్టరీ ఉంది ఈగల్ది, బట్ నాకు అది తెలియదు. ఇంకా ఎప్పుడైనా తెలుసుకొని వీడియో పెడతాను మీకు ఇలా ఈగల్స్ ఎందుకుంటాయని. అండ్ ఇక్కడ మనకు ఐలాండ్ మధ్యలోకి తీసుకెళ్తారు, అక్కడ ఈగల్స్ డైరెక్ట్గా వస్తాయి అన్నట్టు. మనము చికెన్ ఏమైనా వేస్తే ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అసలు నేను ఇక్కడ లంకావిలో చాలా ప్లేసెస్ చూడాల్సినవి ఉన్నాయి. కేబుల్ కారు, స్కై బ్రిడ్జ్, అసలు అక్వేరియంకి వెళ్ళాము. ఇక్కడ 3D గ్యాలరీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా ప్లేసెస్ చూసాము. ఇక్కడ అన్నీ చూడలేదు, కొన్ని అయితే చూసాము. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం. మాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. నేను ఇది ఫస్ట్ టైము. ఇంకా ఇక్కడ క్రొకడైల్ది లైవ్గా ఫీడింగ్ ఇవ్వడం ఉందంట. ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయంట, బట్ నేను ఇంకా అవన్నీ ఏం చూడలేదు. ఇదిగో చూడండి, ఈగలు అసలు ఎంత బాగుందంటే ఫ్రంట్ నుంచి ఇలా కనిపిస్తుంది. మనకు పైనుంచి కూడా వ్యూ పెట్టాను. ఇగో పైనుంచి ఇలా ఉంటుంది అన్నట్టు, స్టార్ మధ్యలో ఈగలు ఉంటుంది.